ఈరోజు మనం పప్పుల చారు నేర్చుకుందామండి. ముందుగా ఇలాగ కడాయి పెట్టేసుకుని ఇందులో ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కగానే ఇందులో మనం ఒక స్పూన్, కొంచెం తక్కువ వేస్తున్నాను ఆవాలు, ఇలా ఆవాలు వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా ఇలా తీసుకుని జీలకర్ర వేసుకోండి. ఈ రెండు కొంచెం వేగనిద్దాం. ఇందులో మనం ఒక ఎండు మిరపకాయ తీసుకుని ఇలా రెండు చీరకల కింద చేసుకుని వేసేసుకుందాం. రెండు ఎండు మిరపకాయలు వేస్తున్నానండి. ఇందులో మనం రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, రెండు రబ్బల కరివేపాకు ఇలా తీసి పెట్టుకున్నాం. అది పోపు వేగిపోతుంది కదా, ఇందులో వేసేసుకుందాం. ఇలా మనం బాగా వేగనివ్వండి. ఇందులో చిన్న నల్ల ముక్కని ఇలా నేను కొమ్ముకుని పెట్టుకున్నానండి, ఇది వేసేసుకుందాం. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు, దీన్ని కూడా ఒకసారి ఇలా కొంచెం ఇలా కుమ్మానంతే, అది కూడా వేసుకుందామండి. వీటన్నిటిని మనం నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా మీరు చిన్న టమాటాలు అయితే రెండు చిన్న టమాటాలు, పెద్దదైతే కనుక ఒక టమాటా ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకుని ఇది కూడా ఇందులో వేసేసుకోండి. నేను పప్పుని ఆల్రెడీ కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నానండి. ఇది పప్పు, ఒక కప్పు పప్పుని ఉడికించి పెట్టుకున్నాను. సో మీరు నేను అందులో నేను పసుపు ఏమి వేయలేదు కాబట్టి పసుపు నేను ఇక్కడ ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం పసుపు చిటికెడు అంటారు కదా, అలా చిటికెడు పసుపు వేసుకుందాం. బయట కొన్న పసుపు కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కదండి, మనం ఆడించుకున్న పసుపు అయితే కలర్ తక్కువ ఉంటుంది. బయట కొన్న పసుపు కొంచెం కలర్ అది థిక్ కలర్లో ఉంటుంది, అందుకని కొంచెమే వేసాను నేను. కూర ముక్కల్ని మనం నూనెలో కొంచెం వేగలేదు. దీనికి మనం మూత క్లోజ్ చేసి పెట్టి ఒక 5 మినిట్స్ ఉండద్దామండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. మనం వేసుకున్న దాంట్లో సగం సాల్ట్ ఇందులో వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ అంటే మనకి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఈ ముక్కలన్నీ బాగా తొందరగా మగ్గుతాయి, బాగా ఎగుతాయి అన్నమాట. అందు గురించని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ చింతపండు రసం వేసేసుకుంటాం. ఇందులో ఏంటంటే మనం చింతపండుని నానబెట్టేసుకుని ఇలా గుజ్జి తీసి పక్కన పెట్టుకోవాలండి. బాగా పలచగా తీసాను చూసారు కదా, ఇది మనం వేసుకుందాం అనమాట. ఒక 2 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత అప్పుడు వేసుకుందాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందామండి.
కొంచెం హైలో పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీరు. 2 నిమిషాలు మరగనిద్దామా అండి, ఇలాగ మరగనిద్దాం. హైలో పెట్టాం కదా, కొంచెం మన బబుల్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు పప్పు కూడా వేసేసుకుందాం. కొంచెం మరుగుతుంది కదండి, మనకి ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసేసుకుందాం. స్లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే వాటర్ అంతా బాగా మరిగిపోతుంది. ఇప్పుడు మరిగిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. అలాగే దీనికి సరిపడా కొంచెం సాల్ట్, ఇందాక మనం తక్కువ సాల్ట్ యాడ్ చేసాం కదా, కొంచెం సాల్ట్ యాడ్ చేసేద్దాం. అలాగే పులుపు తినే వాళ్ళైతే ఇలాగా మీరు చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం కమదనం కోరుకుంటే కనుక లైట్గా కొంచెం పించ్ ఆఫ్ బెల్లం, ఇంత బెల్లం వేసుకొని చాలు, కొంచెం వేసుకుంటే చాలు, చాలా లైట్గా. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం ఘీ వేసుకుందాం. ఇది మనం మరుగుతున్నప్పుడు వేసుకోవచ్చు అండి ఘీ, అందుకని నేను ఫైనల్గా వేస్తాను ఘీ. కొంచెం సేపు దీన్ని మరగనిద్దాము. ఎలాగో ఉంచేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాను నేను, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 1-20 మినిట్స్ బాగా మరగనిద్దామండి. చూసారు కదండి మరుగుతుంది, ఎందుకంటే నేను ఈ మూత పెట్టేశాను, అందుకని తక్కువ టైంలోనే బాగా మరుగుతుంది మనకి సాంబారు. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి కమ్మదనం వస్తుందండి, చాలా బాగుంటుంది. చిన్న స్పూన్తో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలు. దీన్ని బాగా కలుపుకోండి. మీకు కొంచెం ఘాటుగా తినడం ఇష్టం ఉంటే కనుక ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేను మిరియాల పొడి వేయట్లేదు. దీన్ని ఇలా కొంచెం సేపు మరగనిద్దామండి. మీరు ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసుకోండి, టేస్ట్ చూసుకుని సాల్ సరిపోయింది అలా చూసుకుని అప్పుడు దాన్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాంబార్ బాగా ఉడికిపోయిందండి, అంత బాగా మరిగింది. ఇందులో మనం లాస్ట్గా కొత్తిమీరిని ఇలా తురుము పెట్టుకుని దీన్ని పైన చల్లేసుకుందాం. ఈ సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. ఇక్కడ ఎంతసేపు కావాలన్నా మరిగించుకోవచ్చు. మీరు ఎప్పుడు కూడా ఏ వంట వండినా ముందర టేస్ట్ చూసుకోండి, టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడూ. లేదంటే సర్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు కదా తినేవాళ్ళు, అందుకని ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి, అన్నీ బాగా సరిపోయినాయి. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా మీ ఇంట్లో సాంబార్ తయారు చేసుకుని, అంటే సాంబార్ అని ఇది మైల్డ్ సాంబార్ లాగా, పప్పులుసు మైల్డ్ సాంబార్ అనుకోవచ్చు. ఇందులో ఇంకా మనం ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నట్లయితే దీని సాంబార్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, బాయ్. ఆగండి ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.